ఎందుకంటే ద్వారకాకి ఒక ప్రత్యేకమైన అలాగే ముఖ్యమైన అతిథి రాబోతున్నారు. స్వయంగా పార్వతీనందనుడు బాలగణేశుడు ద్వారకాకి రాబోతున్నారు. బాలగణేశుడా ద్వారకకి రాబోతున్నారా? ఇది నిజంగా? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఎప్పటి వరకు అయితే పసిబాలుడు సుదర్శన చక్రాన్ని తానే దొంగిలించానని స్వయంగా స్వీకరించేంత వరకు అప్పటి వరకు ఏ వ్యక్తి కూడా తన వద్దకు వెళ్ళి చెప్పరు. తను చేసిన పని గురించి వారికి తెలుసు అని బాలగణేశుణ్ణి సిగ్గుపడేలా చేయరు. తన తప్పు తను తెలుసుకోవటం ప్రేమపూర్వకంగానే మనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే అయితే ఆరాధ్య, నాకన్నా సంతోషించే వాళ్ళెవరూ ఉండరు. ఎందుకంటే గణేశుడు తన తప్పు తను తెలుసుకుంటే, దాన్ని అందరి ముందు అతను స్వీకరిస్తే, దానికన్నా గొప్ప విజయం తన జీవితంలో మరేదీ ఉండదు. బాలగణేశుడు తప్పకుండా విజయం సాధిస్తాడు ఆరాధ్య, కానీ ఒక్క విషయం, ఈ యాత్ర బాలగణేశుడికి అంత సులభం కాదు. ఈ రోజు ఏదైనా విశేషమైన రోజా? బలరామ నన్ను వీలైనంత త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పారు. మీ అందరినీ కూడా ఇక్కడికి రమ్మని బలరామ సందేశం పంపించారా? అవును రాధా, బలరామ బావగారే సందేశం పంపించారు. లేదు లేదు, ఖచ్చితంగా మనల్ని ఇక్కడికి రమ్మని కృష్ణుడు పిలిచుంటాడు. ఇలా మాటలను మార్చి మాట్లాడటం కేవలం కృష్ణుడికే వస్తుంది. అవును, అదైతే నిజమే రేవతి. చూస్తుంటే ఏదైనా ముఖ్యమైన ప్రకటన కోసం మనల్ని ఇక్కడికి పిలిచారనిపిస్తుంది. లేదు రాధా, ఇది నా ప్రకటన కాదు, ఇది ఒక ముఖ్యమైన సందేశం. కన్నయ్య పంపించాడు, అలాగే కన్నయ్య ప్రత్యేకంగా చెప్పాడు ఈ సందేశం అత్యంత ముఖ్యమైనదని. అందుకే దీన్ని అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. బలరామ, ముందు సందేశం ఏంటో అది చెప్పండి. ఇప్పుడే చదువుతాను. కన్నయ్య ఏం రాసి పంపాడంటే, ద్వారకాలో ఇప్పటి వరకు జరగనంత వైభవంగా స్వాగత ఏర్పాట్లు జరగాలి. ద్వారకా యొక్క వంటగదిలో షడ్రసోపేతమైన భోజనాన్ని తయారు చేయాలి. ద్వారకాల్లోని ప్రతి ఒక్క వీధి పూర్తిగా సిద్ధం చేయాలి, ఎందుకంటే ద్వారకాకి ఒక ప్రత్యేకమైన అలాగే ముఖ్యమైన అతిథి రాబోతున్నారు. స్వయంగా పార్వతీనందనుడు బాలగణేశుడు ద్వారకాకి రాబోతున్నారు. బాలగణేశుడా ద్వారకకి రాబోతున్నారా? ఇది నిజంగా అద్భుతమైన సందేశం బలరామ. బాలగణేష్ ఇక్కడికి రాబోతున్నాడు. ఎవరైతే సృష్టి మొత్తాన్ని గందరగోళం చేశారో అతను ఈరోజు ఇప్పుడు మన ద్వారకాలో ఏ ఉపద్రవం తీసుకురాబోతున్నారు? ఒకవేళ మనకు మహాదేవుడు అలాగే పార్వతీదేవుల పుత్రుడికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరుకుతుందంటే దీనివల్ల ద్వారక ఎంతో పుణ్యం చేసుకున్నట్లవుతుంది. అలాగా బాలగణేశుడు ద్వారకాకి రాబోతున్నాడంటే దానివల్ల నాకు కూడా ఏదైనా లాభం ఉండే ఉంటుంది. అవును, దీని అర్థం ఏంటంటే మనం సమయాన్ని వ్యర్థం చేయకూడదు, వైభవంగా స్వాగతానికి ఏర్పాట్లు చేయాలి, ద్వారక మొత్తాన్ని అందంగా చేయాలి. మహావిందు చేయడం, అతిథి గృహాన్ని ఏర్పాటు చేయడం, అలాగే కేవలం ద్వారక మాత్రమే కాదు, మహల్లో ప్రతి ఒక్క మూల శుభ్రం చేసి అలంకరించాలి. అలాగే రాధా, మేమందరం కలిసి నీకు ఈ పనిలో సహాయం చేస్తాము. అవును, అలంకరణ విషయంలో మీరేం చింతించకండి, దాని గురించి మేము చూసుకుంటాం. అవును కదా తండ్రి గారు? సరే, అయితే నేను రేవతి రుక్మిణి వంటగదిలో ఏర్పాట్లు చూసుకుంటాం. వీలైనంత త్వరగా అలంకరణ ఏర్పాట్లు చూడు, సమయం చాలా తక్కువ ఉంది. అలాగే శ్రీరాధ. పదండి పద. ఎవరినైతే స్వయంగా నారాయణుడు అలాగే మహాదేవుడు కలిసి ఆపలేకపోయారు, వారిని ఈ అమాయకమైన సాధారణమైన ద్వారక వాసులు ఎలా ఎదుర్కొంటారు? ఇప్పుడు నేనేం చేయగలను? ఎంతో మధురమైన సుగంధం వస్తుంది రేవతి అక్క, ఈ సువాసనతోనే నాకు తెలుస్తుంది భోజనం అత్యంత రుచిగా ఉండిపోతోందని. అవును రుక్మిణి, బాలగణేశుని భోజనంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. అవును, అదే కాక బాలగణేశుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చోటు ఎన్నో సంతోషాలతో నిండిపోతుంది. అది తన స్వభావమే అలాంటిది.
బాలగణేశుడు రాబోతున్నారు. మార్గం మొత్తాన్ని పువ్వులతో అలంకరించండి. ప్రతి ఒక్క దీపాన్ని వెలిగించండి. ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదు. బాలగణేశుడు ఇక్కడికి రాబోతున్నారు. షడ్రసోపతిమైన భోజనం నిజంగా అద్భుతం. మోదకాలు ఎంత రుచిగా ఉంటాయో సుగంధాలతోనే తెలిసిపోతుంది కదా. అవును, రాధ ఎంతో ప్రేమతో ఈ ప్రత్యేకమైన మోదకాలను బాలగణేశుని కోసం తయారు చేస్తోంది. చూడండి, దానిపైన స్వర్ణం యొక్క రేఖను కూడా అద్దుతోంది. ఎన్నో రోజుల తర్వాత ఒక పసిబాలుడు మన మధ్యకి రాబోతున్నాడు. ఇక తన రాకతోనే సంపూర్ణ ద్వారక సంతోషంతో నిండిపోతుంది. ఈ రోజు నేనెంత సంతోషంగా ఉన్నానో దాన్ని వర్ణించడం కూడా చాలా కష్టం. బాలగణేశుడితో నేను చాలా తక్కువ సమయాన్ని వెచ్చించాను, కానీ అంత తక్కువ సమయంలోనే పసివాడైన బాలగణేశుడు నా మనసుని గెలిచేశాడు. అంతే, ఇక కేవలం త్వరలోనే బాలగణేశుడి అల్లర్లు ఈ సంపూర్ణ ద్వారకలో సంతోషాల్ని తీసుకొస్తాయి. ఎవరైతే స్వయంగా నారాయణుడి యొక్క సుదర్శన చక్రాన్ని మింగేశాడో అతను ఇక్కడికి ద్వారకకు వచ్చి ఎలాంటి దశ పెట్టిస్తాడో ఇక్కడ ఎవరికి కొంచెం కూడా తెలియదు. బలరామా, ఏమైంది? నీ మొహం ఎందుకంత వాడిపోయింది? గణేశుడు వస్తున్నాడని తెలిసి మేమందరం సంతోషంగా ఉన్నాము, కానీ మీరెందుకు చింతిస్తున్నారు? నేనా? ఏమీ లేదు, నామకం ఎందుకు వాడిపోయినట్టుంటుంది? అసలు నేను చాలా సంతోషంగా ఉన్నాను. గణేశుడు వస్తున్నాడంటే ఎవరైనా ఎందుకు బాధపడతారు? అవును, ఈ అవకాశమే అలాంటిది. బాలగణేశుడు అందరి కోసం సంతోషాన్ని తీసుకొస్తున్నాడు. మీరు కూడా బాలగణేశుడితో భోజనం చేయాలి అనుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, స్వయంగా తనే మీ దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు మీ కోరిక కూడా తీరబోతోంది. అందుకే కదా నేను ఇంత సంతోషంగా ఉన్నది. చూడండి, నేను ఇంత సంతోషంగా నేను మునిపి ఎప్పుడూ లేను. అలాగా? అయితే వంటగదిలో ఏం చేస్తున్నారు మీరు? త్వరగా వెళ్ళండి. ద్వారకలో స్వాగతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోండి. వెళ్తున్నాను. బలరామా, ఇప్పుడు ఎలాగో మీరు వెళ్తున్నారు కాబట్టి అన్నింటికంటే ముందు మోదకాల్ని కూడా భోజనంలో పెట్టేసి వెళ్ళండి. మోదకులను భోజనంలో పెట్టాలా? మీరు ఒకసారి మోదకాలను చూడండి. చూసిన వెంటనే వాటిని తినాలనిపిస్తుంది కదా. అలా అనుకుని ఎవరైనా తినేస్తే, కాబట్టి వీటిని తినకుండా తీసుకెళ్ళి భోజనంలో పెట్టండి. తీసుకోండి. ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం వ్యర్థం చేయకండి. అలాగే వీటిని తీసుకెళ్లి భండార గృహంలోని భూషణంలో పెట్టండి. అద్భుతం! బాలగణేశుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళందరూ కలిసి ఇన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రాధ మోదకాలు కూడా చేసింది. దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే బాలగణేశుడికి మోదకాలంటే చాలా ఇష్టమని. అయితే మరి నేనెందుకు? తన స్వాగతంలో చాలా పెద్ద విఘ్నం తీసుకురాకూడదు. ఇందులో ఇరుక్కుపోయేది రాధ, అలాగే తండ్రి గారు. అందరు నన్ను స్వాగతించడానికి ఇక్కడికి వచ్చేశారు, కానీ ఎవరినైతే నేను కలవడానికి ఇక్కడికి వచ్చానో తానే కనిపించడం లేదేంటి? రాధామాత ఎక్కడుంది? గణేష, నేను నీకు అందరినీ పరిచయం చేస్తాను. ఈమె నా భార్యలందరిలోకి పెద్దది, రాణి రుక్మిణి. ద్వారకా యొక్క కులవధువు నమస్కారాన్ని స్వీకరించండి బాలగణేష. మిమ్మల్ని కలవడం వల్ల నిజంగా చాలా ఆనందం కలుగుతోంది. అలాగే తను బలరామ సోదరుడి భార్య రేవతి వదిన, నీకు పెద్దత్తయ్య బాలగణేష. ద్వారకాకి మీకు స్వాగతం బాలగణేష. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కానీ పెద్దమామయ్య గారు ఎక్కడ కనిపించటం లేదు. ఆయన ఎక్కడున్నారు? పెద్దమామ గారు ఇక్కడెక్కడ ఉండుంటారు. ఇక్కడ నిన్ను అందరికన్నా ఎక్కువగా ఆయనే ప్రేమిస్తున్నారు కదా. ఆయన నీ నుండి ఎలా దూరంగా వెళ్ళగలరు? ఆయన ఇక్కడే నీ వెనకే దాక్కుని ఉన్నారు. బలరామ సోదరా, ఎందుకు దాక్కుని ఉన్నారు? రండి. ఓ బాలగణేష్, నువ్వు వచ్చేసావా? అవును, నువ్వు చెప్పింది నిజమే కన్నయ్య. బాలగణేశుని నేను కాస్త ఎక్కువగానే ప్రేమిస్తాను. అవును పెద్ద మామయ్య గారు, నేను మిమ్మల్ని ఎంత విసిగించినా సరే మీరు మీ అల్లుడి మీద ఎప్పుడు కోపం తెచ్చుకోరు.
కథ పెద్ద మామయ్య గారు. అవునా 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 అవునా. బాలగణేషుణ్ణి కౌగిలించుకుంటే పెద్ద పెద్ద రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇక్కడ చూడండి మా సోదరుడు, కొబ్బరికాయ లాంటివాడు. బయట నుండి కఠినంగా, హృదయం నుండి కోమలంగా ఉంటాడు. బాలగణేష ఇక తనని కలువు. తను మన కుటుంబంలోని అందరికన్నా చిన్నవాడు, అలాగే కుటుంబంలో అందరికన్నా ఎక్కువ ఆదరించేవాడు. బలరామ సోదరుడు పుత్రుడు ఉన్ముఖ్. ఇప్పుడు బాలగణేషుడు ద్వారకకి వచ్చారు కాబట్టి తనని నా భుజాల మీద ఎత్తుకుని ద్వారక మొత్తం తిప్పేస్తాను. అలాగే తను నా పుత్రుడి భార్య, నా పుత్రుడు సాంబ యొక్క ధర్మపత్ని లక్ష్మణ. కాని సాంబ ఎక్కడా? సాంబ ఎప్పటిలాగే ఏదైనా ముఖ్యమైన పనిలో ఉండుంటాడు, వచ్చేస్తాడులేండి. ఒకవేళ బాలగణేశుడికి మోదకాలు దొరక్కపోతే అప్పుడు తను ఖచ్చితంగా కోప్పడతాడు. అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే గణేశుడు కోపం తెచ్చుకొని రాధని శపిస్తాడు. రాధమాత ఎక్కడుంది? నాకు ఆమెను కలవాలనుంది. నీకన్నా ఎక్కువ నిన్ను కలవాలనే ఆతృతతో రాధుంది బాలగణేష. కేవలం ఒక అవకాశం కోసం చూస్తుంది అంతే. నేనిక్కడున్నాను గణేష. రాధామాత. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.